ప్రజల ఎదుర్కొంటున్న కోవిడ్ కష్టాలను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడమే కాకుండా సరైన వైద్య సహాయం కూడా అందించడం లేదు. కోవిడ్ పేషెంట్స్ రికవరీ కావాలంటే వారిని బలవర్ధకమైన ఆహారం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కనీస సాధారణ భోజనాన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో రోగులకు ఇవ్వడం లేదనేది భావన. దీంతో బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానిని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే చుమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కోవిడ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అయితే ఇటు ప్రైవేటు ప్రభుత్వ ఏ హాస్పిటల్ అనేది చూడడం లేదు. బెడ్ దొరికితే చాలు, డబ్బులు పోయినా పర్వాలేదు అనేటటువంటి లెక్క మీద ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఏదైతే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రజలకు మరింత వైద్య సరిగా అందించాల్సినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం డబ్బుని ఒక క్రైటీరియాగా తీసుకుంటున్నారు. ప్రధానంగా ఏదైతే కోవిడ్ పేషెంట్స్ నుంచి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు తాజాగా నిన్న చూడొచ్చు. ఏదైతే వజ్రపుత్తూరుకు సంబంధించినటువంటి డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే మురళీకృష్ణ అనేటటువంటి ఆయన ఉన్నారో, ఆయన ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన కూడా అదే విషయాన్ని చెప్పారు. లక్షలాది రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, కానీ మాకు సరైన మెరుగైనటువంటి వైద్యం కానీ కనీసం తినడానికి సరైన ఫుడ్ కూడా లేదన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హాస్పిటల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సందర్భాలలో మానవత దృక్పథంతో చేయాలి. వైద్యో నారాయణ హరే అనేటటువంటి నానుడిని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఏదైతే కోవిడ్ పేషెంట్స్కు సహాయం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా కొన్ని హాస్పిటల్స్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే పేషెంట్స్ను ముక్కు పిండి వసూలు చేసి డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేయడంతో పాటు నాసి రకం వైద్యాన్ని అందిస్తున్నారు. ఆక్సిజన్ బెడ్స్ కూడా లేనటువంటి ఈ తరుణంలో ఏదైతే ఉన్నటువంటి రోగులకైతే అనేక రకాల అవస్థలు కష్టాలు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఓవైపు చెబుతా ఉంది జీవో నెంబర్ 77 తీసుకొచ్చారు. కొన్ని ఏదైతే నాన్ క్రిటికల్ కేసులు కానీ క్రిటికల్ కేసులను ఏ విధంగా ట్రీట్ చేయాలి ఏంటి అనే దానిపైన సరైనటువంటి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ గైడ్ లైన్స్ ఏవి కూడా పాటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ మనకి చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ యాజమాన్యం కూడా కొంతమంది ఎవరో వచ్చారు, వాళ్ళు ఫోన్ రికార్డ్ చేసే పనిలో ఉన్నారు. సార్ చెప్పండి, నేను హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైన ఫుడ్ కూడా లేదని చెప్తున్నారు, ఏంటి అంతవరకు? మా హాస్పిటల్ అన్ని సదుపాయాలు ఉన్నాయండి, ఫుడ్ లేదని ఎవరు చెప్తారండి? నిన్న ఒక డిప్యూటీ తహసీల్దార్ ఆయన చెప్పారు, ఇదే హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, సరైన ఫుడ్ కానీ ఏం కూడా లేదని చెప్తున్నారు. అన్ని సదుపాయాలు ఉన్నాయండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, మరి ఎందుకని చెప్తారు సార్? మీరు వీడియో తీస్తున్నారు, మీరు ఎవరు సార్? మీరు హాస్పిటల్ యాజమాన్యం ఏంటి సార్? నేను ఇక్కడ సెక్యూరిటీ సూపర్వైజర్ సార్. మీకు సెక్యూరిటీ సూపర్వైజర్ కదా, హాస్పిటల్లో ఏం జరుగుతుందని మీకు అవసరమా ఏంటి సార్ చెప్పండి? ప్రెజెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ అన్ని సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయి సార్. ఆయనకి ఏదో ఒక వాటర్ బాటిల్ అందలేదని చెప్పేసి ఆయన ఏదో ఇది చేశారే తప్ప ఇక్కడ సదుపాయాలు ఆక్సిజన్ ఇవ్వడానికి 24x7. మీరు ఒక సెక్యూరిటీ సూపర్వైజర్గా మీకు తెలుసు ఎంత కష్టాలు. చిన్నతనంలో మనం చిన్న చిన్న జీతాలు తీసుకునే వాళ్ళం, లక్షలాది రూపాయలు ఫీజులు ప్రైవేట్ హాస్పిటల్స్లో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు. మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు చిన్న చిన్న జీతాలు ఉన్నవి ఎలాంటి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక డిప్యూటీ తహసీల్దార్కి ఆయన డబ్బులు ఇచ్చి జాయిన్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి లేదని చెప్తున్నారు. దాన్ని మనం ఏ విధంగా సమర్థించుకుంటాం చెప్పండి. మా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నా కూడా అతను ఒక్కరికి అందలేదా సార్? అంటే ఆయన చేయాలని చేస్తాడా ఏంటి అసలు? చేయాలని కాదు సార్, చేయాలని కాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా హాస్పిటల్లో, దీనికోసం ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారని చెప్పేసి. ఒక డిప్యూటీ తహసీల్దార్ నిన్న వ్యవహరించినటువంటి తీరే కాదు, అనేక హాస్పిటల్స్లో, ఈ ఒక హాస్పిటల్ కాదు అనేక హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బే ధ్యేయంగా నడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నర్సులు కానీ, స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ మనమందరం కూడా పాదాభివందనం చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం యాజమాన్యాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఇంజెక్షన్స్ను హై రేట్స్కు అమ్ముకోవడం కానీ, ఇలాంటి సంఘటనలు మాత్రం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాలి. ఏదైతే ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారో దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నటువంటి దోపిడీని, నిలువు దోపిడీని అడ్డుకట్టవేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ నిరంజన్తో విఎస్ నాయుడు.